మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 9 కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 18-19లో రికార్డు, 18-19లో ఒక రికార్డు స్థాయిలో 1763 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తే అందులో 28% లాభాలు కార్మికులకు ఇచ్చి మొట్టమొదటిసారిగా దసరాకి ఒక్కొక్క కార్మికుడికి 100,000 రూపాయల పైచిలుకు బోనస్ ఇచ్చిన, లాభాల్లో వాటా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. తర్వాత కూడా 28, 28, 29, 30 మేము 2022-23లో ఆనాడు చివరి సంవత్సరం, మా గవర్నమెంట్ ఉన్న చివరి సంవత్సరం లాభాలు 2,222 కోట్లు కార్మికులకు ఇచ్చిన వాటా రికార్డు స్థాయిలో 32% వాటా. ఒక్కొక్క కార్మికుడికి 160,000 రూపాయలు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది కేసీఆర్ గారు అంటే, మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 2014లో 17,000 రూపాయలు మాత్రమే ఒక కార్మికుడికి లాభాల్లో వాటాగా వస్తే, మేము అధికారంలోంచి దిగిపోయినాడు దానికి 10 రెట్లు 17,000 నుంచి 1,60,000 తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను ముందుగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు అలాంటి సింగరేణిని, ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని, కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని, దాదాపు 7-8 జిల్లాల్లో అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెసు ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. పండుగ వేళ కార్మికుల పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ 180,000 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 32% వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రి నిన్న బిల్డప్ ఇచ్చిండు, 33% ఇస్తున్నానని చెప్పిండు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి, గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పిండు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే, స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరికి ఇంధనైతే సింగరేణి వస్తుందో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4,701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ విచిత్రం ఏంటంటే, నికర లాభం 4,701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1,551 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం '23-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా నికర లాభం 4,700 కోట్ల రూపాయలు 4,701 కోటి రూపాయలు అని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు. అందులో 33% ఇస్తున్నామని వారే ప్రకటించారు. మరి 33% 4,701 కోట్లలో అంటే 1,551 కోట్లు.